ఈరోజు మనం అకరణీయ సంఖ్యల సంకలనానికి సంబంధించిన కొన్ని అపోహలను చూద్దాం. అపోహ ఒకటి, ఉపాధ్యాయుడు పిల్లలను 7/8 యొక్క సంకలన విలోమాన్ని అంటే ఎడిటివ్ ఇన్వర్స్ అడిగారు. దీనికి తారా 8/7, సమీర్ 0, శ్రేయ -7/8 అని బదులిచ్చారు. వీరిలో ఎవరి సమాధానం సరైందో మీరు చెప్పగలరా? కొంతమంది పిల్లలకు సంకలన విలోమం గురించి సరైన అవగాహన ఉండదు. అకరణీయ సంఖ్య యొక్క సంకలన విలోమం అంటే రేషనల్ నంబర్ ఆ సంఖ్య యొక్క లవము మరియు హారం ఒకదానితో ఒకటి మార్చడం ద్వారా లభిస్తుందని వారు అనుకుంటారు. తారా 7/8 యొక్క సంకలన విలోమం 8/7 అని చెప్పింది, కాని ఇది తప్పు. కాబట్టి తారా యొక్క సమాధానం తప్పు, అంటే ఎంపిక ఒకటి తప్పు సమాధానం. అదేవిధంగా కొంతమంది పిల్లలు సంకలన విలోమం యొక్క నిర్వచనాన్ని బట్టి పట్టి గుర్తు చేసుకుంటారు, కాని వారు దాని అర్థాన్ని అర్థం చేసుకోలేరు. నిర్వచనంలో 0 ఉపయోగించడం వల్ల పిల్లలు తరచుగా ప్రతి సంఖ్యకి 0 సంకలన విలోమం అని అనుకుంటారు, కాని ఇది కూడా సరైన అవగాహన కాదు. కాబట్టి ఆప్షన్ 2 కూడా తప్పు సమాధానం. ఏదైనా 2 అకరణీయ సంఖ్యల మొత్తం 0 అయితే వాటిని ఒకదానికొకటి సంకలన విలోమం అంటారు. లేదా 2 అకరణీయ సంఖ్యలు 0 నుండి వ్యతిరేక దిశలలో సమాన దూరంలో ఉంటే అవి ఒకదానికొకటి విలోమం అవుతాయి అని గుర్తుంచుకోండి. 7/8ని -7/8ని కూడితే మనకు 0 లభిస్తుంది. కాబట్టి 7/8 యొక్క సంకలన విలోమం -7/8. అందువల్ల ఎంపిక 3 సరైన సమాధానం. అపోహ 2, -3/5 -1/5ను కనుగొనండి. కొంతమంది పిల్లలు అకరణీయ సంఖ్యలని సంకలనం చేసేటప్పుడు సాధారణంగా కొన్ని తప్పులు చేస్తారు. కొంతమంది పిల్లలు గుర్తులను విస్మరించి 4/5 ఫలితాన్ని పొందుతారు. అదేవిధంగా రుణం రుణం ధనం అవుతుంది, అంటే 2 రుణాత్మక అకరణీయ సంఖ్యల మొత్తం ధనాత్మకంగా అవుతుంది అనే అపోహ కూడా వారికి ఉంటుంది. ఆప్షన్ 1 అని వారు తప్పు సమాధానమివ్వడానికి ఇది కూడా ఒక కారణం. ఇక్కడ సరైన అవగాహన ఏమిటంటే సంకలనం చేసేటప్పుడు సంఖ్యల గుర్తులను జాగ్రత్తగా చూడడం అవసరం. 2 ధనాత్మక అకరణీయ సంఖ్యల మొత్తం ధనాత్మకంగా ఉందని గమనించండి. 2 ఋణాత్మక అకరణీయ సంఖ్యల మొత్తం ఋణాత్మకంగా ఉంటుంది. ధనాత్మక మరియు ఋణాత్మక అకరణీయ సంఖ్యల మొత్తం గుర్తు లేకుండా విలువ పెద్దదిగా ఉండే అకరణీయ సంఖ్య యొక్క చిహ్నాన్ని తీసుకుంటుంది. ఇక్కడ 2 ఋణాత్మక అకరణీయ సంఖ్యలు, కాబట్టి మొత్తం ఋణాత్మకంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మొత్తం -4/5 లభిస్తుంది, అనగా ఎంపిక 2 సరైన సమాధానం. కొంతమంది పిల్లలు సంకలనం చేసేటప్పుడు లవములను కూడి ఫలితం యొక్క లవము -3 + -1 = -4ను పొందుతారు. అదేవిధంగా హారాలను కూడి 5 + 5 = 10 ఫలితం లభిస్తుంది. ఈ విధంగా వారికి ఫలితం -4/10 లభిస్తుంది. ఇది కూడా తప్పు. ఆప్షన్ 3 అని తప్పు సమాధానం ఇస్తారు. భాగం మరియు పూర్ణాంక భాగం గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ అపోహ తలెత్తుతుంది. ఇంకొకటి చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది 1/4 మరియు ఇది 2/4. మనం వీటిని కలిపితే మనకు 3/4 లభిస్తుంది మరియు 3/8 కాదు. ఇప్పుడు అకరణీయ సంఖ్యలకు సంబంధించిన మీ అపోహలు తొలగిపోయి ఉంటాయి. ఈరోజు మనం అకరణీయ సంఖ్యల సంకలనానికి సంబంధించిన కొన్ని అపోహలను చూశాము.